కౌలు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేసాయి రైతు సంఘాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. కౌలు రైతులను గుర్తించకపోవడంతో వారికి ఎలాంటి సౌకర్యాలు అందటం లేదన్నారు రైతు సంఘాల నేతలు. భూమి ఉన్నా వ్యవసాయం చేయని వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, కౌలు రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కీములు అందక పంటలు నష్టపోయి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే కౌలు రైతులే ఎందుకు చనిపోతున్నారు అనేటువంటిది మనం కొంత ఊహించుకోవచ్చు. ఎందుకంటే నిజంగా భూమి ఉన్న వాళ్ళు ఏదంటే ఓ ఎకరమో రెండు ఎకరాలు అమ్ముకొనైనా వాళ్ళ అప్పులు తీర్చుకోగలుగుతారు. కానీ అంత భూమి లేనటువంటి వాళ్ళు, అరెకరమో పావెకరమో ఎకరమో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, అప్పులు ఇంతగానం పెరిగిపోతూ ఉంటే, కళ్ళ ముందే పంట నష్టపోతూ ఉంటే, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల ఇతర కుటుంబ పోషణకు అయ్యేటువంటి ఖర్చులు, చిట్ట చివరిగా వాళ్ళు ఏదైతే జీవనాధారమైందో వ్యవసాయం, దాని మీద ఆధారపడి తీర్చాలి. అది తీర్చలేని పరిస్థితులలో ఆ మానసిక వ్యధకు, టెన్షన్కు గురై చాలామంది చనిపోతున్నారు. అట్లా చనిపోయినటువంటి వాళ్ళు ప్రధానంగా కౌలు రైతులే ఉంటున్నారు అనేటువంటి విషయం. ఎక్కువగా ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళ చేతులనే ఇంకా భూమి ఉంది. వాళ్ళు 40% పైన భూమి కలిగి ఉండి వాళ్ళలో చాలామంది మెజారిటీ ఎవరు వ్యవసాయం చేయటం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కౌలు తీసుకుంటూ దాని మీద వ్యవసాయం చేసే బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు.